పన్నెండు నుంచి తీసుకోండి. ఇప్పుడైనా మీరు ఇప్పుడైనను ఇప్పుడైనను మీరు ఉపవాసముండి ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు కన్నీరు విడిచుచు దుఃఖించుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా మనస్సుపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు ఇదే యెహోవా వాక్కు వాక్కు మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి అత్యంత కృప కలిగినవాడయ్యుండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును కనుక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఆయన తట్టు తిరగండి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని ఆయన ఒకవేళ మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ఆ తగిన నైవేద్యమును పానార్పణమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును మీకు దీవెనగాను అనుగ్రహించును అనుగ్రహింపని యెడల అనుగ్రహింపని యెడల ఎవడు చెప్పగలడు ఎవడు చెప్పగలడు సియోనులో బాకా ఓదండి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి ప్రతిష్ఠించండి వ్రత దినము నియమించి ప్రతి దినమును వ్రత దినము నియమించి ప్రస్త దినమును నిర్మించి ప్రకటన చేయుడి ప్రకటన చేయండి జనులను సమకూర్చుడి జనులను సమకూర్చండి సమాజ కూటము ప్రతిష్ఠించుడి సమాజ కూటములను ప్రతిష్ఠించండి పెద్దలను పిలువనంపించుడి పెద్దలను పిలువనంపండి చిన్నవారిని చిన్నవారిని స్తన్యపానము చేయుబిడ్డ పాలము చేయు బిడ్డలను తోడుకొని రండి పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు కన్నీరు విడుచుచు యెహోవా యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్య జనులు వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకుము అవమానమునకు నీవు అప్పగించకము లేని ఎడల అన్య జనులు వారి దేవుడు ఏమాయనందురు కదా వారి దేవుడు ఏమాయనని అందురు కదా అని వేడుకొనవలెను అని వేడుకొన వలెను వలెను దేవునికి సోద్రము హల్లెలూయ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. ఇప్పుడైనా మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్సుపూర్వకముగా తిరిగి రండి. మీరు ఆయన చేసిన మేళ్ళు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఎన్ని వింతలు చేశాడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు మీ ఎడల చేసి ఉన్నాడు అది మీరు ఒక్కసారి మీరు తలంచుకుని మీ మనస్సులో దేవుని తట్టు ఇప్పుడైనా మీరు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు అది మీరు తలంచుకుని కనుక మీరు తిరగండి. దేవుడే ఉన్నారంటే ఇప్పుడైనా మీరు దేవుని తట్టు తిరిగితే ఆయన అంటున్నట్టు మింగి వేస్తారు అనగా దేవుని సహాయము లేకపోతే ఏ మనుషుడు భూమి మీద బ్రతకలేడు. కనుక తెలియకుండానే మనకు సహాయం వస్తుంది. ఏదో మనం తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తున్నాం కానీ ఆ తప్పులు శిక్ష నీ మీదకి వచ్చినప్పుడు నీవు సరిదిద్దుకుని ఆయన తట్టు తిరిగితే మరలా క్షమించబడతావు లేదా మరలా తిరిగి అదే తప్పు చేస్తే శిక్ష మరలా విధించబడుతుంది. కనుక శిక్ష విధించబడినప్పుడు మనము మరలా తప్పించుకొని తప్పించుకోలేము. కనుక శిక్ష వచ్చిన తక్షణమే మనము దేవుని తట్టు తిరగాలి. కనుకనే దేవుడు అంటున్నాడు నేను వారి మధ్యన ఉంటాను వారి మధ్యలో దేవుడిగా ఉంటాను నా ప్రజలు ఎన్నడూ ఇక సిగ్గుపడరు. ఎందుకంటే వారికి కలిగిన శ్రమలు పోగొట్టి వారి మీద ఉన్న తెగుళ్ళు పోగొట్టి వారి మీదనున్న ఆ పంటలలో వారి ఏ విధముగా నష్టమైపోయిందో
ఏ విధముగా వారి జీవితములో ఎన్ని నష్టాలు ఎన్ని శ్రమల పాలయ్యారో తిరిగి వారికి మరలా నేను ఆశీర్వాదాన్ని ఇస్తాను అని దేవుడు అన్నాడు కనుక ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగామో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడడానికి ప్రయత్నం చేస్తామో దేవుడు అన్నాడు వారి మధ్యలో ఉండి వారిని ఎన్నడూ కూడా ఇక చిగ్గుపడనే పడనివ్వడన్న ఈ రోజు చిగ్గుమాలిన జనులారా అన్నాడు దేవుని తట్టు తిరగని వారిని ఏమంటారు చెప్పండి జపన్య గ్రంథములో చిగ్గుమాలిన జనులారా జనులారా కూడిరండి కూడిరండి పొట్టుగాలికి ఎగురునట్లుగా సమయము గతించుచున్నది ఏమవుతుంది చెప్పండి సమయం అంతా కూడా గతించుచున్నది గతిసిపోతుందంట పొట్టుగాలికి ఎగిరినట్లుగా మీకు ఇచ్చిన సమయము అంతా కూడా ఏమవుతుందో చెప్పండి వ్యర్థమైపోతుంది సిగ్గుమాలిన జనులారా అంటే కోపం వస్తుందని సిగ్గుమాలిన జనులారా అని దేవుడే అంటున్నాడు కనుక సిగ్గుమాలిన వారలారా అంటే మనకి ఎంతో కోపం వస్తుంది కానీ దేవుడే అంటున్నాడు సిగ్గుమాలిన జనులారా మీకు ఇచ్చిన సమయం అంతా కూడా వ్యర్థమైపోతుంది తిరిగి రండి ఎప్పుడైతే తిరిగి వచ్చామో దేవుని కృపను మనము పొందుకుంటాం చూడండి 2వ పేతురు 2వ అధ్యాయము 7వ వాక్యం చూడండి 2వ పేతురు 2వ అధ్యాయము దుర్మార్గుల కామవికారయుక్తమైన అమ్మా దుర్మార్గుల ఆ చెప్పండి కామవికారయుక్తమైన దుర్మార్గుల యొక్క కామ వికారయుక్తమైన యుకార యుక్తమైన యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించెను ఆ నీతిమంతుడు వారి మధ్యలో కాపురముండి తాను చూసిన వాటిని బట్టియు వినిన వాటిని బట్టియు వారి అక్రమ క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచూ వచ్చెను అక్కడ ఏం చేశాడు చెప్పండి దేవుడు అక్కడ దుర్మార్గుల కామ వికార నడవడి చేత బాధపడిన నీతిమంతుడకు లోతును దేవుడు తప్పించాడట దేవుడు ఎలా చేశాడు చెప్పండి దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడి ఉన్న నీతిమంతుడు ఒక లోతు అక్కడ భయంకరమైన అతని చుట్టూ కూడా ఉన్న వారందరూ కూడా భయంకరమైన పాపములో జీవించేవారు ఆ కామ వికార శాస్త్రలు వారి ముందే ఆ లోతు ఆ కుటుంబం అంతా కూడా చూస్తూనే ఉన్నారు కనుక అలాంటి అన్ని భరించి లోతు అనుదినము కూడా దేవుని సన్నిధిలో తన మనస్సాక్షిని నొప్పించుకున్నాడంట అయ్యా ఈ పాపము చూడకుండా ఈ అబద్ధికులతో కలవకుండా ఈ మోసగాళ్ళు నా చుట్టూ తిరుగుతున్నారయ్యా ఆ పాపము నా గృహములోనికి నాలోనికి రాకుండా నా హృదయాన్ని కాపాడయ్యా నా జీవితాన్ని కాపాడయ్యా అని చెప్పి దినదినము తన హృదయాన్ని ఏం చేస్తాడు చెప్పండి నొప్పించుకున్నాడు నొప్పి కలిగి చేసుకున్నాడు సంతోషంగా లేదు అక్కడ దేవుడు ఏం చేస్తున్నారు చెప్పండి యెషయా చూడండి కీర్తన గ్రంథములో అక్కడ 51:17లో దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి అక్కడ కీర్తన గ్రంథము విరిగిన మనసే 50 చూడండి 51:17 దిద్దుబాటు నీకు అసహ్యము కాదా చెప్పండి దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు నీవు నా మాటలన్నిటిని వెనుకకు త్రోసివేసేదవు త్రోసివేయుచున్నావు నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తున్నావు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు సాంగత్యము చేస్తున్నావు కీడు చేయవలెనని కీడు చేయ
చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు నీవు నోరు తెరుస్తున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీ నాలుక కపటమును కల్పించుచున్నది కల్పించుచున్నది నీవు కూర్చుండి నీవు కూర్చుండి నీ సహోదరుని మీద నీ సహోదరుల మీద కొండెములు చెప్పుచున్నావు కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద నీ తండ్రి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు అపనిందలు మోపుస్తున్నావు ఇట్టి పనులు నీవు చేసినను ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని నేను మౌనముగా ఉన్నాను అందుకు నేను నీ వంటి వాడనని అనుకుంటున్నావు వాటన్నిటిని వరుసగా నీ ఎదుట పెట్టి ఒక రోజు నిన్ను గద్దించేదను గద్దిస్తాను అన్నాడు నీవు దొంగను చూసినప్పుడు ఏకేపిస్తున్నావు అక్కడ ఎవిచారులతో సాంగత్యం చేస్తున్నావు అబద్ధికులతో కలుస్తున్నావు నీ తండ్రి సహోదరులు నీ తండ్రి ఇంటి వారి మీద కూడా నీవు అపనిందలు మోపుతున్నావు అయినను నీవు ఇట్టి పనులు చేస్తున్నా నేను నిన్ను చూస్తూనే ఉన్నాను నేను నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావు ఒక రోజు నేను నిన్ను గద్దిస్తాను కనుకని లోతు అలాంటి వాడు కాదు ఆ దుర్మార్గుల మధ్యలో కామ వికార నడవడి చేత బాధపడి లోతు అనుదినము కూడా తన మనస్సాక్షిని ఏం చేశాడు చెప్పండి నొప్పించుకున్నాడు అన్నాడు కనుకని వారి మధ్యలో నుండి దేవుడే వారిని కాపాడాడు దేవుడు లోతును కాపాడాడు ఆ భయంకరమైన ఆ దుష్టుల మధ్యలో నుండి దేవుడే ఆ నీతిమంతుణ్ణి బయటికి తీసుకొచ్చాడు కనుక దేవుడు తన యొక్క మరి ఆయన సన్నిధిలో నీతి కలిగిన వారి ప్రార్థన వింటాడు విరిగి నలిగిన వారి ప్రార్థన ఆయన వింటాడు విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఎంతో ఇష్టమంట విరిగి నలిగిన ప్రార్థన కావాలి ఆయనకి అనుదినము కూడా ప్రార్థన చేస్తున్నామంటే ఏదో చేస్తున్నామని కాదు నీ మనస్సాక్షి యథార్థమైన ప్రార్థన నువ్వు చేసినప్పుడు తక్షణమే దేవుడు నీకు సమాధానము ఇస్తాడు కనుక అలాగే ఇజ్కియా ప్రార్థన చేయగానే దేవుడు ఆకాశము తెరవబడింది పరలోకములో ఒకే ఒక దూత అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై ఉన్న దూత వచ్చి ఆ మహాసమూహములోకి వెళ్ళగానే ఆ సమూహములో 185,000 మంది మృతులుగా మారిపోయారు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక నీతిమంతుల ప్రార్థనలో అంత శక్తి ఉన్నది కనుక నీతిమంతులు ఎప్పుడైతే శ్రమ కలిగినప్పుడు ఆయన తట్టు తిరుగుతారో ఇప్పుడైనా మీరు నా తట్టు తిరగండి ఇప్పుడైనా మీ మనస్సు మార్చుకొనండి ఇప్పుడైనా ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసినో అది తలంచుకుని మీరు ఆయన తట్టు తిరగండి ఇప్పుడైనా బాధలన్నీ కూడా దేవుడు అంటున్నాడు ఏ తెగుళ్ళు వచ్చినాయో ఏ శ్రమలు వచ్చినాయో ఏ వ్యాధులు వచ్చినాయో తిరిగి మరలా దేవుడు వాటిని ఆశీర్వాదంగా మారుస్తాను అని దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు నీతిమంతుల ప్రార్థన ఎన్నడూ ఆయన కొట్టివేయడంట కనుక మనము పరిశుద్ధుల మధ్యలో నుండి ప్రార్థన చేయాలని కాదు నీవు ఏ స్థితిలో ఎక్కడున్నా అబద్ధికుల మధ్యలో ఉన్నా అలాగే ప్రార్థన అంటే ఇష్టం లేని వారి మధ్యలో ఉండి ప్రార్థన చేసిన దేవుడు మాత్రం నీ ప్రార్థన వింటున్నాడు తగిన సమయంలో నిన్ను అక్కడ నుండి తప్పిస్తాడు ఆ లోతును తప్పించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు దేవునికి స్తోత్రము అలాగే ఆ లోతును తప్పించాడు ఆ దుర్మార్గుల మధ్యలోని అలాగే నిన్ను కూడా కాపాడుతాడు ఇజ్కియా మరి శత్రువుల మధ్యలో అతను ఎలా ఉన్నాడు చెప్పండి ఒక బందీగా అయిపోయాడు ఆ శత్రువులు చుట్టూ ముట్టడి వేసినప్పుడు ఏమి చేయాలో తోసక దేవుని సన్నిధిలో దేవుడే కనపడ్డాడు దేవుని తట్టు తిరిగాడు దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుని తట్టు తిరిగినప్పుడే మన నూతన కార్యాలు చూడగలుగుతాం ప్రభువా ప్రభువా అని అలతనామే కానీ ప్రభు మాట వినకుండా ఎన్నాళ్ళు మనము ఆయనను ఈరోజు ఎందుకంటే ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన మాట వినకుండా ఆయనను అపహాస్యకం చేసే వారికి ఉంటే మనకే తీర్పు తప్పదు దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు అన్నాడు నేను ఆగ్రహపడి తిని వారి ప్రవర్తన సూచితిని వారిని నేను
कोटी उन्ना वारे प्रवर्तन सूचि यशया ग्रंथों अटना वारे प्रवर्तन कनुलारा चूचा वारिनि कोट्टि उन्नानु वारिनि गायपरचबडि उन्नानु तिरिगि मरला वारि दुःखान्नि तीसिवेस्तानु ओदार्स्तानु स्वस्थपरिचे वाडनु नेने अनि देवुडु अक्कड स्पष्टंगा चेप्तुन्नाडु अंडि मनं आयन तट्टु इप्पुडैना तिरगालि इप्पुडैना आयन माट विनालि इप्पुडैना आयन सन्निधिलो मन प्रवर्तन मनं रुजु चेसुकुन्नप्पुडु मनं देवुनि आशीर्वादालु పొందుకుంటాం దేవునికి సోద్రము హల్లెలూయా లేకపోతే తీర్పులోనే మనం జీవితాలు ఎంతగానో శ్రమల పాలవుతామని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా దేవుని నామానికి వందనాలండి అయ్యగారికి అమ్మగారికి వందనాలు అందరికీ వందనాలండి మేము రాజనగర్ నుంచి వస్తున్నాము నా పేరు సునీత మా ఆయన పేరు విజయ కుమార్ మా అమ్మాయి పేరు శరణ్య అంతకుముందు వేరే చర్చికి వెళ్ళాం కానీ మాకు ఆరోగ్యం బాలేదు అసలు సమాధానం ఏం దొరకలేదండి నేను టీవీలో చూశాను 7 వారాలు అలా అనుకోకుండా మామూలుగా నాకు ఇక్కడ బాగుంటే నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే రక్షణ తీసుకుంటాను అని వచ్చానండి వచ్చిన తర్వాత అసలు వచ్చే ముందు ఈమెకి ఎంటర్ అయిపోయిందండి ఎంటర్ అయిపోయిన తర్వాత బాగా రాసొచ్చానని ఇంటికి వచ్చి చెప్పిందండి తర్వాత సబ్జెక్ట్ పోయింది అసలు మా పరిస్థితి బాగాలేదు అందరూ ఎగతాళి చేశారు చేసి అయినా సరే బాధ ఇక్కడికి ముందు ఆ వారం వచ్చి ఏడ్చి బాగా ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళి కూడా అలాగే చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఈ రిజల్ట్స్ వచ్చాయండి సెకండ్ మళ్ళీ రాశాక పాస్ అయ్యింది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాతే ఎంసెట్ అసలు ఆమె ఎంసెట్లు ఏం తెలియదండి కాలేజీలో చెప్పలేదంట లయోలో కాలేజీలో అయినా సరే ఎంసెట్ రాసిందండి రాసి వచ్చింది అందరికన్నా బాగా మార్కులు వచ్చి ర్యాంక్ వచ్చి కాలేజీలో సీట్ వచ్చిందండి దనేకల కాలేజీలో వచ్చిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత నా పెళ్ళికి కట్నం డబ్బులతో మాకు రాజనగర్లో ఇల్లు కొంటా ఇల్లు మా అత్తగారు పేరున పెట్టేసుకున్నారండి ఏ కష్టం వచ్చినా సరే రాదు అడగదు ఏమీ పట్టించుకోదు అలాంటిది మా అమ్మ వాళ్ళు ఈ వారం అడిగితే ఇల్లు మా పేరున పెడతాను సోమవారం వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పిందండి అన్నీ ఇక్కడికి వచ్చిన ప్రతి వారం ఏది అనుకుంటే అసలు మనశ్శాంతి కూడా అండి ఇంట్లో ఆరోగ్యం బాగా ఒక ఆయాసం వచ్చి రాకముందు ఆయాసం లేదు ఏం లేదు ఎంత పని చేసినా కూడా అలాగే ఉన్నానండి అసలు ఒక ట్యాబ్లెట్ కానీ ఏమీ మింగట్లేదు ఆరోగ్యము బాగుంది ఇంట్లో సమస్యలన్నీ తీరినాయి అన్నీ బాగున్నాయండి మాకు ఇక్కడికి వచ్చాక ఇక్కడే బాప్తిష్టం తీసుకుందాం నా భర్త నేను ఇద్దరం అనుకున్నామండి దేవుడి వాక్యం దీవించు ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను విజయవాడ దగ్గరలో ఉంటే మా తల్లిదండ్రులకి దగ్గర ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ జాబ్ ట్రయల్ చేస్తే చాలా చోట్ల అవకాశాలు వచ్చాయి కానీ ఎందుకో ఎలా అనిపించలేదు ఇక్కడ నున్న దగ్గరలో ఉన్న వికాస్ కాలేజీలో జాయిన్ అయ్యాము తర్వాత డిసెంబర్ 2 వచ్చామండి లాస్ట్ ఇయర్ డిసెంబర్ 2 మేము ఓన్లీ క్రీస్తు విశ్వాస మందిరం అనే పేరు బలం చేత వచ్చాము ఏ పాంప్లెట్ చూసి రాలేదండి మేము నమ్మకం ఏంటంటే దేవుడే మా ఈ సన్నిధికి మమ్మల్ని నడిపించాడని మేము పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాము అలాగే మా జీవితాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉండేవండి ఆ ఆరోగ్య సమస్యలన్నిటికీ మాకు దేవుడు సమాధానం దయచేశాడు అలాగే మా జీవితాల్లో గొప్ప కార్యం కూడా చేశాడండి అలాగే మేము ఈ సన్నిధిలో జీవితాంతం సాక్షిగా నిలబడాలని బలమైన కోరిక అండి మా కొరకు ప్రార్థించి మా బాగోగులు చూసే ఆత్మీయ తల్లిదండ్రులకి మేము ఎంతో రుణపడి ఉంటాం దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుడికి వందనాలు అయ్యగారికి వందనాలు అమ్మగారికి వందనాలు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి నా పేరు రాజేష్ మాది మైలవరం దగ్గర వెళ్ళడం గ్రామం నాకు వివాహం అయిన తర్వాత 2-3 దాకా పిల్లలు లేరండి పిల్లలు లేరని హాస్పిటల్లో చూపించుకుంటే నీటి బుడుగుల ప్రాబ్లం అన్నారు నా భార్యకి మంతు కూడా ప్రాబ్లం అన్నారు
మంత్రి రావడం కూడా చాలా కష్టంగా ఉండేదండి. టాబ్లెట్లు వేస్తేనే వచ్చేది. టాబ్లెట్లు వేసినా కానీ ఒక్కోసారి అయితే వచ్చేది కూడా కాదు. అలాంటి సమయం అప్పుడు మళ్ళీ హాస్పిటల్లో చూపించుకుంటే అమ్మా నీటి బుడుగులు కరగలేదు, అవి ఎక్కువైపోతున్నాయి, క్లీనింగ్ చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని అన్నారండి. అది నీ పిల్లలు పుట్టడం కూడా కొద్ది కష్టం, ఇబ్బందిగా ఉండిద్ది అని చెప్పారు. చెప్పిన ఆ సమయం అప్పుడు మేము ఈ సన్నిధి గురించి తెలుసుకున్నామండి. తెలుసుకున్న తర్వాత ఈ సన్నిధికి వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినా కానీ హాస్పిటల్లో మళ్ళీ చూపించుకున్నాం. చూపించుకుంటే మళ్ళీ టాబ్లెట్ ఇచ్చారు, వాడుతూనే ఉన్నాం. ఆ టాబ్లెట్లు వేస్తేనే మంత్ వస్తుందండి నా భార్యకి. ముందు మంత్కి వాడుకమ్మా అన్నారు. ఆ టాబ్లెట్లు వేసినప్పుడే వచ్చేది, తర్వాత వచ్చేది కాదు. అలాంటి సమయం అప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా భార్యకి టాబ్లెట్లు వేయకుండానే మంత్ వచ్చిందండి. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజల్ని చెప్పాం, అంటే ఇది మా పరిస్థితి అని. మీరు భయపడబోకండి, విశ్వాసముతో నమ్మకముతో రండి అన్నారండి. నేను అక్కడి నుంచి కూడా ఎంతో విశ్వాసముతో నమ్మకముతో ఆశ కలిగే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన కాబట్టి, నా కార్యము జరిగినా జరగకపోయినా తండ్రి నీ సన్నిధికి నడుస్తానయ్యానని నేను అనుకున్నానండి. అప్పుడు ప్రభువా నీ చిత్తం ఎలా అయితే ఇలా జరిగించమని నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత నేనేదో నీతిమంతున్నాయో, నేనేదో పరిశుద్ధున్నాయో, మంచివాడినయ్యో, నా కార్యం జరగలేదు. కానీ ఈ సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత ఏర్పాటు చేసుకున్న నా దైవజల్ని చేసిన ప్రార్థన బలాన్ని బట్టి, ఏ నా యేసయ్య కృపను బట్టి అనుకోకుండా నా భార్య గర్భఫలం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. నేనైతే అనుకోలేదండి, కాకపోతే నడుస్తున్నాను, ఆయన సన్నిధికి నడుస్తున్నాను, ఆశతో నడుస్తున్నాను. కార్యము జరిగినా జరగకపోయినా ప్రభువా నన్ను ఈ సన్నిధికి నడిపించినందుకై స్తోత్రములని. పాపులలో ప్రధాన పాపినండి నేనైతే చెప్పాల్సి వస్తే, ప్రధాన పాపి నేను. నన్ను మరి ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి నడిపించాడో నాకు అసలు ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉండిద్దండి. మరి అలాంటి వాడిని నన్ను ఇక్కడికి నడిపించి మమ్మల్ని ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు. అమ్మాయి పుట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడిందండి. తర్వాత దేవుడి దేవలో ఒక అమ్మాయి పుట్టిందని ఎంతో ఆనందపడ్డాం. తర్వాత నేను అనుకోలేదండి మళ్ళీ నా భార్య గర్భఫలం వచ్చిద్దని. ఆ దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. మనం అడిగి వాటి కంటే అత్యధికంగా ఇస్తానని చెప్పిన దేవుడు. ఒక బిడ్డని చాలు ప్రభు అంటే రెండో బిడ్డను గిఫ్ట్గా ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ నా భార్యకి గర్భఫలం వచ్చిద్దనే కానీ మంత్ కూడా వచ్చిద్దని నేను అనుకోలేదండి. అలాంటి సమయం అప్పుడు ఈ సన్నిధి బలాన్ని బట్టి, ఈ సన్నిధిలోనే ఉన్నదండి ఆ బలం అనేది, ఆ శక్తి అనేది. దేవుడు ఎట్టి వ్యాధి గలవాడనైనా కానీ స్వస్థపరచాలని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈ సన్నిధికి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మళ్ళీ నా భార్య గర్భం వచ్చిన తర్వాత నేనైతే, ప్రభువా మరి నీ చిత్తం ఎవరైతే వారిని ఇవ్వండి ప్రభువా అని అన్నప్పుడు, మరి అమ్మగారు ప్రార్థన చేసి, అయ్యా నీ కంపల్సరీగా మగ బిడ్డే పుడతాడయ్యా అని చెప్పారండి. మరి దేవుడు అనుకున్నా కానీ వారి బిడ్డలు మాట పక్క నా బిడ్డలు పలికారు కాబట్టి జరిగేయాలనుకుంటాడేమో కానీ మాకు తెలియదు. కానీ వారి మాటను ప్రకారం దేవుడు మగబిడ్డని దయచేశాడండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా కుటుంబం అంతా ఈ సన్నిధానంలో ఎంతో ఆనందంగా ఉంటున్నామండి. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సమస్యలు, ఆ బాధలు అటన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు, మంచి ఆనందాన్ని ఇచ్చాడు. కానీ నేను ఆనందాలు కోరట్లేదండి. నా ఆశల్లా సన్నిధికి ఉపయోగపడాలి, దారి తప్పే బిడ్డలుగా కాకుండా దారిలో నిలబడాలని నేను ఎంతో చెప్పుకోవాలి సాక్ష్యం అనుకున్నాను. కానీ మన సంఘ బిడ్డలందరినీ చూస్తే చాలా బాధేసి చెప్పుకోలేకపోతున్నానండి, సమయం లేక. దేవుడిచ్చినందుకు వందనాలు. మీరందరూ కూడా ఏ విశ్వాసంతో వచ్చినా సరే కంపల్సరిగా దేవుడు కార్యము చేస్తాడండి. నమ్మకంతో, విశ్వాసంతో రండి. ముందు నా కార్యము జరగలేదేంటి, జరగాలి 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 అనుకుంటా ఉండబోకండి. నీ చిత్తమయ్యతే నీ చిత్తమయ్యా అనుకుంటా రండి. ఆశతో ఆయనే కార్యం జరిగిస్తాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.